పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక చిత్త చివరిదైన మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంటుంది. దశమంలో శనికేతుల సంచారం, చతుర్థంలో రాహుగ్రహ సంచారం, దశమ ఏకాదశాల్లో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మహోత్సవులు, గ్రహణాలు, సూర్యచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. మీ నిజాయితీని, శ్రేయధర్మానికి కట్టుబడిన విషయాలను నిరూపించుకోవడానికి శ్రమిస్తారు. మహోన్నతమైన ఆశయ సాధన ఉంటుంది. దానికి తగిన కృషి కూడా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలపడటం జీవితంలో చెప్పుకోదగినటువంటి కీలక ఘట్టంగా మారుతుంది. మీ ఉద్దేశాలు మంచివైనా కొన్ని సాధ్యం కావని కష్టమని చెప్పని గ్రహించండి. ఎంతసేపటికీ మీ మనసులో ఉన్న భావం ఏదైతే ఉందో అదే ఇంప్లిమెంట్ అవ్వాలి, అదే జరగాలి అనేటువంటి మొండిపట్టుతో తోటి వెళ్ళొద్దు. తాను పట్టిన కుడిదేరికి మూడే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించవద్దు. అవకాశాన్ని వదిలేయండి, ఇంకో అవకాశం తీసుకోండి, అందులో గెయినవ్వండి. ఇప్పుడు ఎందులో విజయం సాధించినా విజయం విజయమే. 10 ఓట్లతోటి గెలిచినా అదే సర్టిఫికెట్టు, అదే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కాలం. మీరు బియ్యపు వ్యాపారం చేసి 1 లక్ష రూపాయలు సంపాదించినా అదే కరెన్సీ. మద్యం వ్యాపారం చేసి 1 లక్ష రూపాయలు సంపాదించినా అదే కరెన్సీ. ఇలా విషయాలు స్పష్టంగా ఉన్నప్పుడు మీకు ఎందుకు పట్టుదల? 4 ఎటు వెళ్తే మీరు కూడా అట్టే వెళ్ళండి. హాస్య సంబంధమైన రచనలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది. బాగాలేని సంస్థ రూపురేఖలు మార్చి దారిలో పెట్టగలుగుతారు. ప్రతి విషయంలోనూ చివరి వరకు అధికంగా ప్రయోజనాలు వచ్చేలాగా చూసుకుంటారు. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పనికిరాదు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల, నిర్లక్ష్యం వల్ల చెప్పుకోదగిన స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. భూములు, పెద్దలు ఇచ్చిన ఆస్తులు వంటివి అభివృద్ధి చెందుతాయి. కొన్ని వివాదాలు స్థిరాస్తులపరంగా తప్పకపోవచ్చు. మధ్యవర్తి సంతకాలు, ఇతరుల విషయాల్లో మధ్యవర్తిగా ఉండటం మొదలైనవి కలిసి రావు. రైటింగ్ వర్క్లో పైరవీలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించిన స్కీములను సద్వినియోగం చేసుకోగలిగినటువంటి నేర్పడతనం మీకు ఉపయోగపడుతుంది. సంవత్సర ద్వితీయార్థంలో మీ స్థాయికి చేరిన వాళ్ళు మీకు ఉపయోగపడరు. సలహాలు కానీ సమాచారం కానీ రమంతా కూడా తెలియదీరు. మంచి గుణం పాటుపై నేర్పారని చెప్పి బాధపడతారు. మూర్ఖులు, మారిన మనుషుల గురించి ఆలోచన చేసి పాకులాడి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. శుభకార్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని చేయగలుగుతారు. నైతిక బాధ్యతలు తిరుగుతాయి, విరోధాలు మిగులుతాయి. మోసపూరిత మనస్తత్వం కలిగిన వారి మాటలు నమ్మి నష్టపోతారు. విందులు వినోదాల్లో అపస్థుతులు ప్రతిష్టలు దెబ్బతిస్తాయి. జాగ్రత్త. మోసపూరిత మనస్తత్వం కలిగిన వారి మాటలు నమ్మి నష్టపోతారు. నష్టపోయే విధంగా ప్రవర్తించవద్దు. దీని ద్వారా మీ మంచితనానికి భద్రత ఏర్పడుతుంది. అన్ని విధాలుగా మంచి స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఏమీ లేదని ప్రతిసారి మీ మీద పడి ఏడుస్తుంటారు. వాళ్ళకి అన్నీ ఉంటాయి, మీకున్నది చాలా తక్కువ. నాకేమీ లేదురా నాయన, నీకే ఉంది అని మీ మీద పడి ఏడుస్తుంటారు. నరదృష్టి, బంధుదృష్టి, మిత్రదృష్టి, బంధుఘోష ఇవన్నీ కలిపి అనారోగ్యాన్ని దారితీస్తాయి. అందుకని నాగశద్ధూర ధరించండి. సర్పదోష నివారణతో స్నానం చేయండి ఉదయం సాయంత్రం. అదే కోణంలో 3 లక్షల సంబంధించిన విషయాలు: 1 అష్టముడి కాతేలతో దీపారాధన, 2 సుమంగళి పసుపు జలాలతో అభిషేకం, 3 పదవతాంబూలాన్ని నివేదనగా పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం. దీనివల్ల మీకు తిరుగులేని ఫలితాలు ఉంటాయి. కొన్ని అవకాశాలకు మీ అర్హతలు ఎక్కువ అవుతాయి. ఇది
కొద్దికాలం మాత్రం ఇబ్బంది పెడుతుంది. మీ మనసుకి సంతృప్తిని కలిగించే పని, ఉద్యోగం, వృత్తి, అభివృద్ధి ఎట్టకేలకి సంవత్సరం లభిస్తాయి. ఒక స్త్రీ వరసత్వం ఆతిథ్యం మీకు అర్థం కాక రకరకాల ఆలోచనలకు దారితీస్తుంది. సమాజ భీతి, సభ్యతలేని వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. నడమంత్రపు శని మనుషుల్లో ఇంత మార్పు తెస్తుందా అని మీరు ఆశ్చర్యపోతారు, అసహించుకుంటారు. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడి అడ్డం పెట్టుకొని అడ్డదారులు ధనం సంపాదిస్తారు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంబంధ బాంధవ్యాలు కూడాను వాణిజ్యపరంగానే ఉన్నాయనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గడిచినటువంటి 7 సంవత్సరాల కంటే కూడా మీర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సంవత్సరం పదమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. డబ్బులు మిగలేదో చెప్పని బాధపడద్దు. డబ్బులు స్థిరాస్తుల రూపంలో పెట్టుబడిగా ఉండిపోతాయి. అవి ఎప్పటికైనా కానీ మీకు నిధి నిక్షేపాలు లాంటివే, గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం చాలా బాగుంది. పోటీ పరీక్షలు విజయం సాధించి అధికారాన్ని సంపాదిస్తారు, డాక్టర్ అవుతారు. ఖడగ్పూర్లో మీకు ఐఐటి సీట్ వస్తుంది, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. H1B వీసాలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. ఉద్యోగం పోతుంది, ఇక ఇండియా వెళ్ళిపోవాలని చెప్పని తట్టాపుట్టా సర్దుకున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వచ్చి మళ్ళీ అక్కడే ఉండిపోయే విధంగా మీకు గ్రహగతులు సూచిస్తున్నాయి.